ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజుపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేసి పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో ఆందోళన చేపట్టాయి దళిత సంఘాలు. అంబేద్కర్ సెంటర్లో రఘురామ కృష్ణంరాజు చిత్రపటాన్ని దగ్ధం చేశారు. ఏలూరుపాడులో ఎమ్మెల్యే డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఫ్లెక్సీలను చించి అవహేళనగా మాట్లాడడం దారుణమన్నారు. సంఘటనపై సుప్రీంకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. చాలా దారుణంగా తొలగింపు జరిగింది. ఎందుకంటే మేము దీన్ని పెద్ద ఎత్తున నరసాపురం నియోజకవర్గ మాల సోదరులు ఖండిస్తున్నా. ఎమ్మెల్యే కాదు మంత్రి కాదు ఎవరైనా అంబేద్కర్ జోలికొస్తే కబర్దార్. ఎమ్మెల్యే రఘురామకృష్ణ గారు ఎవడో గుర్తుపెట్టుకోవాలి. మీరు ఎవరినైతే మీరు అవమానంగా యొక్క ఫ్లెక్సిని చింపి మీరు అవమానపరిచారు. ఆయన రాసిన రాజ్యాంగం ప్రకారం ఈరోజు యొక్క మీ ఉన్న పదవిలో ఆ పదవి పొందిన మీరు గుర్తు చేయాలి. ఎందుకంటే మీరు చాలా దౌర్జన్యంగా అక్కడ ఉన్నటువంటి జనసేన నాయకులతో కూడా మీరు పీడితున్న వాళ్ళందరూ కూడా చాలా అవహేళనగా చప్పట్లు కూడా అల్లరి చేశారు. మీరు ఒక ప్రజాప్రతినిధి ఉండి వాళ్ళందరూ వారిచిన మానేసి వారందరి మధ్యలో మీరు అంబేద్కర్ ఫ్లెక్సీని చాలా అవమానకరంగా మీరు చించేసి లాగేశారు. ఇది చాలా దుర్మార్గం. ఈరోజు ఏలూరుపాడు గ్రామంలో గుండి ఎంపేటువంటి రఘురామ కృష్ణరాజు గారు